వైసీపీలోకి టీడీపీ కీలక నేత ఏపీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు ఏప్రిల్ మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైసీపీ దీనికి అనుగుణంగా వ్యవహారాలను రూపొందించుకుంటోంది ఈ పరిస్థితుల మధ్య వైసీపీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ జయకుమార్ రెడ్డిని వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఆ తర్వాత కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు వైసీపీలో జాయిన్ అయ్యారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది ఈ నెల పదమూడవ తేదీన వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఆయన అనుచరులు సైతం జగన్ ను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు టీడీపీ సీనియర్ నేత మరెవరో కాదు వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందులకు చెందిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు ఆయనే జిల్లా మొత్తం మీద టీడీపీలో చెప్పుకోదగ్గ స్థాయి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డి ఒక్కరే అలాంటి నేత వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున జగన్ సమక్షంలో టీడీపీకి గట్టి షాక్ ఇది ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్లడంతో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై రెండు సార్లు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రెండు సార్లు పోటీ చేసి సతీష్ రెడ్డి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది నాటి అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ చేతిలో తొంభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పరాజయాన్ని చవిచూశారు చూశారు కొంతకాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న సతీష్ రెడ్డి చివరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపపై ఆధిపత్యం చెలాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కానీ ఇవేమి ఇప్పటి వరకు సత్ఫలితాలు ఇవ్వలేదు పైగా ఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో ఆ పార్టీ దిక్కు అయిన సతీష్ రెడ్డి వైసీపీలో చేరడం టీడీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి